చూస్తారు మన చంద్రబాబు గారు వారి కండువ కప్పి పార్టీని స్వాగతించాల్సిందిగా నేను కోరుతున్నా ఈ నియంత్రణతో పాలనను వ్యతిరేకిస్తూ ఎప్పటికే విద్యావంతులు మేధావులు ఎంతో మంది ఈ ప్రభుత్వ పాలన వ్యతిరేకిస్తున్నారు అందులో భాగంగా వైసీపీ ఎంపీలు కూడా వ్యతిరేకించి మన తెలుగుదేశం పార్టీలోకి చేరడం చాలా మంచి పరిణామం చెప్తున్నాం ముఖ్యంగా ఎంపీ కృష్ణదేవరాయల గారు నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయల గారిని మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే వినుకొండ ఎక్స్ ఎమ్మెల్యే మక్కేన మల్లికార్జునరావు గారిని కూడా మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం ఎంపీ కృష్ణదేవరాయల గారిని మన వరకపూడి ప్రాజెక్ట్ కి ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొచ్చినటువంటి కృష్ణదేవరాయలుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నా రా కదలిరా ఒక పిలుపు రెండే రెండు రోజుల సమయం పల్నాడు నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు దాచేపల్లిలో వీరందరూ కదిలి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను వేదిక పైన ఉన్న పెద్దలు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక పైన ఉన్న టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను 50 రోజులున్నాయి ఎలక్షన్స్ కి ఈ 50 రోజుల్లో ఈ ఎలక్షన్స్ కి మన అందరం కూడా సన్నద్ధం కావాలి కానీ మీ అందరికి చెప్పేది ఒకటే ఈ ఎలక్షన్స్ ఏదో రెండు కుటుంబాల మధ్య కలహం కాదు ఈ 2024 ఎలక్షన్ రెండు కులాల మధ్య రెండు వర్గాల మధ్య పొట్లాట కాదు ఈ 2024 ఎలక్షన్ వారు చెప్తున్నట్టు క్లాస్ వారు పేదవాడికి ఉన్నవాడికి అని చెప్తా ఉన్నారు అది కూడా కాదు పల్నాడులో ఈసారి ఈ ఎలక్షన్ ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి ఈ ప్రాంత ప్రజల బాధల గురించి ఈ ప్రాంత పల్నాడు ప్రాంత ప్రాజెక్టుల గురించి ఈ 2024 ఎలక్షన్ జరగబోతా ఉంది మీ అందరికీ కూడా నేను సుపరిచితున్నే మీ అందరూ కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా నన్ను చూస్తూనే ఉన్నారు నేను ఏ వేదిక ఎక్కినా కానీ అతిగా ఎవరిని పొగడలేదు అలా అని చెప్పి ఎవరిని కూడా ఎక్కడా కూడా విమర్శించింది కూడా లేదు గడిచిన 5 సంవత్సరాలు కూడా నా సమయం అంతా కేటాయించింది కేవలం పల్నాడుకు సంబంధించిన సమస్యలపైన పల్నాడుకు సంబంధించిన ప్రాజెక్టులపైన ఈ 5 సంవత్సరాల్లో మీ అందరూ అడగచ్చు నన్ను ఏమయ్యా ఎంపీగా ఉన్నావు ఏం చేశావు ఈ 5 సంవత్సరాల నుంచి మళ్లీ వస్తున్నావు అడగబోతా ఉన్నా ఓట్ల గురించి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే మాచర్ల అలాగే వినుకొండకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన చాలా ప్రత్యేకమైన వరికపుడిశాల ప్రాజెక్టు ఉందో దానికి సంబంధించి 60 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నారు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు పడకపోవటానికి కారణం ఏదైతే ఫారెస్ట్ అనుమతులు రావాలో ఫారెస్ట్ అనుమతుల కంటే కూడా మరీ ముఖ్యమైనవి అది టైగర్ రిజర్వ్ లో ఉంది ఆ అనుమతులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ 2 అనుమతులు కూడా ఈ 4 సంవత్సరాల్లో తీసుకొచ్చాం ఆ ప్రాజెక్టు ఇంకా డబ్బులు కేటాయించడమే తప్పకుండా ముందుకు వెళ్తుంది అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే ఒక మెడికల్ కాలేజు కేంద్ర ప్రభుత్వం 3 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఇస్తే ఒకటి మన పల్నాడులో తీసుకురాగలిగాం అలాగే 3,000 కోట్ల రూపాయలతో హైవేస్ ఈ పల్నాడుకి తీసుకురాగలిగాం మొత్తం ఏ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కాదు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో 3,000 కోట్ల రూపాయలతో చేయబోతా ఉన్నాం అలాగే కుప్పంలో ఉంది ఇజ్రాయెల్ దేశస్తులు కుప్పంలో ఈ ప్రాజెక్టు పెట్టారు అదే ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఇజ్రాయెల్ ప్రభుత్వం చేత ఇక్కడ నకరికల్లో ప్రాజెక్టు పెట్టించడం జరిగింది అలాగే 500 కోట్ల రూపాయలతో ఇంటింటికి కుళాయి నీళ్ళిచ్చే జలజీవన మిషన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకురావడం జరిగింది కేంద్రీయ విద్యాలయాలు ఏ పార్లమెంటుకైనా ఒకటో రెండో ఉంటాయి అటువంటిది ఈ పార్లమెంటుకి 4 తీసుకురావడం జరిగింది ఒకటి మాచర్లో కూడా మారుమూల ప్రాంతమైన మాచర్లో కూడా కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగింది అలాగే రైతులు చాలా మంది వచ్చారు నన్ను అడిగారు అయ్యా
మార్కెటింగ్ యాడ్ లో డబ్బులు లేవు, ఏదైతే పొలాలకు వెళ్లాలో దానికి దారులు లేవు అని చెప్పి అడగడం జరిగింది. మార్కెటింగ్ యాడ్ లో డబ్బులు లేకపోతే వదిలేయండి, మీరు నేను కలిసి చేద్దామని చెప్పి 400 కిలోమీటర్ల రోడ్లు పొలాలకు వెళ్లే దారులు ఒక్క రూపాయి గవర్నమెంట్ నుంచి తీసుకోకుండా 400 కిలోమీటర్ల రోడ్లు వేయగలిగాం ఈ 4 సంవత్సరాల్లో కూడా. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కోరేది ఒకటే, ఈ పల్నాడుకు సంబంధించి ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమండి. ముఖ్యంగా మొట్టమొదటిది వరికపురశాల, దానికి అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, దానికి కేవలం డబ్బులు మాత్రం కేటాయించాలి. కేటాయిస్తే 8 నెలల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయొచ్చు, పూర్తి చేసి 125,000 ఎకరాలకి సాగునీరు అందించవచ్చు, 300,000 మందికి త్రాగునీరు అందించవచ్చు. అది తప్పకుండా చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గోదావరి, ఏదైతే గోదావరి నీళ్లను తీసుకొచ్చి మన సాగర్ కుడికాలలో కలపాలో కలిపితే ఇక్కడ దాదాపుగా 9 లక్షల కుడికాలవ కింద 9 లక్షల ఎకరాన్ని స్థిరీకరణ చేయొచ్చు. దాన్ని ఈ సంవత్సరం మా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, కృష్ణా జలాల పైనుంచి రాక ఇక్కడ నీళ్లు లేక దాన్ని సుస్థిరం చేయాలి అంటే కనుక స్థిరీకరణ చేయాలి అంటే ఈ గోదావరి నీళ్లు తీసుకొచ్చి రైట్ కెనాల్లో కలపాల్సిన అవసరం ఉంది. ఇది నెక్స్ట్ 5 సంవత్సరాల్లో చేయవలసిన ప్రాజెక్టు. అలాగే జలజీవన్ మిషన్ లో 500 కోట్లు అయితే తీసుకొచ్చాం, కానీ ప్రతి గ్రామానికి వెళ్తే ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి వాటర్ గ్రిడ్ ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని కూడా చేయవలసిన అవసరం ఉంది నెక్స్ట్ 5 సంవత్సరాల్లో. మెడికల్ కాలేజ్ అయితే తీసుకొని రాగలిగాం, దాంతోపాటుగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కూడా 100-బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ కేటాయిస్తే బాగుంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. చివరిగా లాజిస్టిక్స్ హబ్, ఇక్కడ వినుకొండ కానీ మాచల్ కానీ వెళ్తే ఎక్కడ ఏ గ్రామంలో కూడా యువత కనిపించరు. యువత 40 సంవత్సరాల కింద వారు కనిపిస్తే చాలా అరుదు, ఏమని అడిగితే అయా ఉద్యోగాలకు వేరే ఊరు వలస వెళ్లారంట, ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు లేక. అది తీర్చాలి అంటే ఈ లాజిస్టిక్స్ హబ్ ఇక్కడ ఏర్పాటు చేస్తేనే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. అది మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ చివరిగా ఒకటి, ఈ ప్రాంతానికి జిల్లాకి మరీ ముఖ్యమైనది అమరావతి రాజధాని ఏదైతే ఉందో అది తప్పకుండా ముందుకు తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పరోక్షంగా అమరావతి రాజధానితో పరోక్షంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అది ముందుకు తీసుకువెళ్ళాలని మిమ్మల్ని ప్రార్థిస్తూ చివరిగా ఒకటే కోరేది, మీరందరూ కూడా ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఏ అభిమానంతో ఏ ప్రేమతో ఇక్కడికి వచ్చారో అదే ప్రేమని కొనసాగించాలని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి వచ్చే ఎలక్షన్ లో 2024 ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మీరందరూ ముందుకు వచ్చి మమ్మల్ని ఆస్వాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సెలవుతీసుకుంటా ఉన్నాం. కృష్ణదేవరాయల గారికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి సైకోని తరిమి తరిమి కొట్టడానికి 5 కోట్ల మంది ప్రజలు ఈనాడు ఎప్పుడో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చెయ్యాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి మనందరి దైవం. అదే విధంగా రైతులు బాగుపడాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే, ఆడబిడ్డలు సుఖంగా ఉండాలి అంటే, రైతులకు పంటలు పండాలి అంటే, పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే, పల్నాడులో అరాచకాలు అక్రమ కేసులకి బుద్ధి చెప్పాలి అంటే, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి మళ్ళా తిరిగి బుద్ధి చెప్పాలి అంటే, రాష్ట్రమంతా ఎదురు చూస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు పల్నాడులో 7కు 7 సీట్లు గెలిపించి పార్లమెంటు సీటును గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామా? సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి. జగన్ గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోతాం తప్ప నీ కేసులకి నీ